మీరు చాలా పెద్ద ఫ్యాన్ అని విన్నాము, అండ్ జల్సా టైంలో మీరు అలా నుంచి సినిమా చూడటం అన్నీ షేర్ చేసుకున్నారు ఆయనతో. చెప్పానండి, ఆయనే షాక్ అయ్యారు. అవునా అన్నారు, అవునా. నేను చెన్నైలో ఉండేవాడిని అప్పుడు. సో జల్సా టైంలో క్యాసినో అని చెప్పి థియేటర్ ఉండేది. ఆ థియేటర్లో బాల్కనీ టికెట్ దొరకలేదన్నమాట. సో అప్పుడు మేము కింద కూర్చొని నేను ఎల్ టికెట్లో కూర్చొని చూసాను సినిమా. నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్, నెక్స్ట్ లెవెల్ గాల జనాల్లో. సో అలా అందరం అలా పెరిగిన వాళ్ళం. ఎంత వైరల్ అయిందంటే పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి సాంగ్ బాగుంది, నేను ట్రైలర్ లాంచ్ చేస్తాను అని చెప్పేంత. లేదు, ఆయన సాంగ్ లాంచ్ చేస్తాను ఫోన్ చేసి అది లేదండి, మేమే అడిగాం పవన్ కళ్యాణ్ గారిని. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన సాంగ్ విన్నారు. ఈ సాంగ్ బాగుంది అంట కదా, ఒకసారి పెట్టు అని చెప్తే సాంగ్ వినిపించాను. ఆయన బేసిక్గా మ్యూజిక్ లవర్. ఒకసారి సాంగ్ వినగానే ఏం చెప్పారు ఆయన? చాలా బాగుందన్నారు సాంగ్, ఒకే ఒక లోకల్ మూవీ సాంగ్ చాలా బాగుందన్నారు. అది కూడా మీరు భీమల నాయక్ సెట్స్లోకి వెళ్ళాము. మేము భీమల నాయక్ సెట్స్లోకి వెళ్ళాము, అండ్ ఆయన కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. బాగా రిసీవ్ చేసుకున్నారు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా హాస్పిటాలిటీ ఉంటుంది. వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్ అండి. అండ్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మా ట్రైలర్ లాంచ్ చేశారు, అండ్ సాంగ్ కూడా విని చాలా బాగుందని చెప్పారు. థ్యాంక్స్ టు పవన్ కళ్యాణ్ గారు. మీరు చాలా పెద్ద ఫ్యాన్ అని విన్నాము, అండ్ జల్సా టైంలో మీరు అలా నుంచి సినిమా చూడటం అన్నీ షేర్ చేసుకున్నారు ఆయనతో. చెప్పానండి, ఆయనే షాక్ అయ్యారు. అవునా అన్నారు, అవునా. నేను చెన్నైలో ఉండేవాడిని అప్పుడు. సో జల్సా టైంలో క్యాసినో అని చెప్పి థియేటర్ ఉండేది. ఆ థియేటర్లో బాల్కనీ టికెట్ దొరకలేదన్నమాట. సో అప్పుడు మేము కింద కూర్చొని నెల టికెట్లో కూర్చొని చూసాను సినిమా. నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్, నెక్స్ట్ లెవెల్ గాల జనాల్లో. సో అలా అందరం అలా పెరిగిన వాళ్ళం. సో ఆ భీమలనాయక్ సెట్స్లో మీరు ఏమైనా షూటింగ్ ఏమైనా చూసారా? ఆ ఉన్న కాస్ట్ లేదండి, టెంట్లో ఉన్నాము. ఆయన షార్ట్ మధ్యలో వచ్చి రిలీజ్ చేసి కొంతసేపు ఒక 20 మినిట్స్ అలా ఉండి టైం స్పెండ్ చేసి వెళ్ళారు. మరి ఆ ట్రైలర్ టీజర్ ఆ గ్లిమ్స్ చూసారా? చూసి బాగుందన్నారు. ఏంటి ఏ జానర్ అని అడిగారు, లవ్ అని చెప్పాం. బాగుందన్నారు ట్రైలర్ చూసి. మీరు భీమలనాయక్ చూసారా? లేదు, నేను చూడలేదండి. చూడలేదు, రిలీజ్ అయిన చూసానండి. చూసా. ఎలా అనిపించింది? చాలా బాగుందండి. లాలా భీమ్లా సాంగ్ అదిరిపోయింది. పంచికట్లో కళ్యాణ్ గారు రావడం చాలా బాగుంది. చాలా మాస్గా చాలా బాగుంది. అండ్ హోప్ సినిమా నేను కూడా వెయిటింగ్.